కంచుకట్ల వారి కోట్ల గిత్త అమ్మ పాపాజీ మన కంచుకట్ల పట్టి ఉట్టు కాస్త అబ్బాయికి చూపించి అలా వరండాలోకి చూసి అలాగే అమ్మమ్మజీ అత్తమ్మాజీ ఇన్నాళ్ళు నీ కంచుకట్ల వారిని సుర్రు సుమ్ము చేసే మగాడెవరు దొరకలేదు ఇప్పుడు చూసుకో ఒక జట్కా పట్టు పడతాను चल रे बेटा మనవరాలు కాసేపు నా వెనకాల గుర్రంలో గెంతుకుంటూ వస్తుంది అమ్మాయికి పుంకిన బుర్రలాగా ఉక్కిపోతుంది నాకేం అర్థం కావట్లేదు అయినా రాత ఆ మాత్రం తెలిస్తే నువ్వు నాతో ఎందుకు తిరుగుతావు మా కాళ్ళపడి తిరిగా వాడికి అమ్మా పాపజీకి ఏమంటే మంత్రి వేసినట్టు అలా అయిపోయింది వాడి మంత్రాలకి మన కంచుకట్లు తిరుగుతాయా వాడి డ్రామాకి రివర్స్ డ్రామా ఆడుతుంది రివర్స్ డ్రామా కాదమ్మాజీ రామయ్య రివర్స్ అయిపోయింది నా హార్టే రివర్స్ అయిపోయింది నేను వెళుతున్నాను నా నగాయితులను పిలుస్తున్నాడు ఆగు ఆగు నువ్వు వెళ్ళకూడదు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఈ అమ్మాజీ ఓటమి భరించలేదు నేను వెళుతున్నాను అమ్మాయినట్టు ఉప్పేశాడంటే పుడితే ఆడానికి కిచ్చి కిచ్చి గుర్ర పొట్టేదో అతనికి ఉంటుంది వెళ్ళి తెలుసుకుని వస్తా ఇదిగా తెలుసుకుంటే తెలుసుకున్నావు ఆ తర్వాత నా జోరికి మాత్రం రాకు బాబు మరేమనుకున్నా తాతాజీ ఈ జట్కా వాడి జబర్జంగ్ అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా నా పెళ్ళాన్ని పడగొడతావని అప్పుడు చెప్పొచ్చు కదా అంతా ఈ తాయత్ మహిమే దీన్ని కట్టుకుంటే ఏక చెట్టు అయినా వంగి సలాం చేయాల్సింది తీసుకో చెప్ప కట్టుకో ధైర్యం పెంచుకో భార్యను వంచుకో శుభం భయం భయం శుభం పుష్పటాక్ చేయబట్టుకున్నారు గదిలోకి రా నీ పట్టు పవరేంటో చూపిస్తా ఏమండి ఆ ఫైల్ మూసేసి ఒకసారి బెడ్రూమ్ కి రండి నన్నా మిమ్మల్ని రండి ఏంటమ్మా ఆనసింగ్ వచ్చారని కోపమా నన్ను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు అయితే శోభన శోభన నన్ను ఎందుకు రెచ్చగొట్టావు నీ అందరికీ బుద్ధి చెప్పడానికి మరి బలాత్కారంగా నన్ను ఎందుకు అనుభవించావు నా జీవితాన్ని ఎందుకు ముక్కలు చేశావు